గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ వెల్కమ్ టు తెలుగు క్లాస్ నెక్స్ట్ మన స్టోరీ చెప్పుకుందండి ఇతిహాస కథ ఇవన్నీ విన్నాం కదా అమ్మ కోసం ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అన్ని లాస్ట్ క్లాస్ లో విన్నాం కదా నెక్స్ట్ స్టోరీ విందాం ఇక్కడ వినత కద్రువ అనేది కశ్యప ప్రజాపతి కశ్యప ప్రజాపతి అంటే బ్రహ్మదేవుడి కొడుకైన కశ్యప ప్రజాపతి బ్రహ్మదేవుడు తెలుసు కదా బ్రహ్మ విష్ణు మహేశ్వరులనే త్రిమూర్తుల్లో బ్రహ్మదేవుడు మనకి సృష్టి చేస్తాడు ఆ సృష్టించే క్రమంలో ఫస్ట్ కొన్న కొంతమంది సృష్టించాడు మంది మన భూమిని అభివృద్ధి చేయడానికి అలాంటి కశ్యపుడు కశ్యపుడు ఎవరు మా ఈనకుడు బ్రహ్మదేవుడు కొడుకు కశ్యప ప్రజాపతి ఆ కశ్యప ప్రజాపతికి ఇద్దరు భార్యలు వినతా కద్రువ అనే ఇద్దరు భార్యలు ఇద్దరు భార్యలు కూడా ఆయన ఇద్దరు సంసారం చేస్తూ ఉంటారు ఇద్దరు భార్యలతో ఆ ఇద్దరు గర్భవతులు అవుతారు గర్భవతులు అయిన తర్వాత పెద్ద భార్య వినతా కద్రువ కద్రువ కొడుకులు కద్రువ పెద్ద భార్య కద్రువకు 100 మంది అలాగే ప్రెగ్నెంట్ అయితే 100 మంది మీకు సర్పరాజులు తెలుసు కదా సర్పాలు కొడతారు అన్నమాట అందరు సర్పాలు కొడతారు కద్రువకి కానీ ఇద్దరు ఒకేసారి ప్రెగ్నెంట్స్ అయినా చిన్న భార్య అయిన వినతకి డెలివరీ ఆ గుడ్లు వాళ్ళు గుడ్లు రూపంలో వాళ్ళ బిడ్డలకు జన్మనిస్తారు అవి ఏంటి కద్రువ భార్యలేమో పాములు పుట్టేశారు కానీ వినతకి ఇంకా తన గుడ్లు తనకి రెండే గుడ్లు ఉంటాయి ఆ రెండు గుడ్లలోంచి తన బిడ్డలు బయటికి రాలేదని చాలా బాధపడుతుంది బాధపడి ఏం చేస్తుంది ఒక గుడ్డిని పగలగొట్టేస్తుంది ఒక గుడ్డిని పగలగొట్టేసరికి హాఫ్ సగం బాడీనే ఉన్న కొడుకు వస్తాడు సగం బాడీనే ఉన్న కొడుకు వచ్చి బయటకు వచ్చి తల్లికి అమ్మ నీకు ఎందుకు అంత కంగారు నన్ను ఇలా చేసావు అని తల్లికి శాపం ఇస్తాడు నన్ను ఇలా చేసావు కాబట్టి సగం బాడీతోనే ఇక్కడ సగం పార్ట్ వరకే పుడతాడు ఇలా నువ్వు ఇలా నన్ను చేసావు కాబట్టి నువ్వు నీ సవతికే దాస్యంగా ఉంటావు అని శాపం పెడతాడు శాపం పెట్టడం వల్ల సవతికే దాస్యంగా ఉంటావు అని శాపం పెట్టడం వల్ల పెట్టేసి అతను ఇక సూర్యుడు మనకి సూర్యుడు తెలుసు కదా సూర్యుడికి రథసారథిలాగా వెళ్తాడు ఇంకా అక్కడ కూర్చుండే పని ఆఫే ఉంటాడు కదా కూర్చుండే పనే కాబట్టి ఇక సూర్యుడికి రథసారథిలాగా అనూరుడు ఆయన పేరు అనూరుడు వినత యొక్క పెద్ద కుమారుడు వినత యొక్క పెద్ద కుమారుడు అనూరుడు అనూరుడే ఇక సూర్యుడి యొక్క రథసారథిగా వెళ్ళిపోతాడు శాపం పెట్టి తల్లికి ఇంకా శాప ఫలం వల్ల ఒకసారి ఏం జరుగుతుంది తోడు ఇద్దరు కూడా సవతులు ఇద్దరు కూడా ఒకసారి వనవిహారం చేస్తూ అలా సముద్రం దగ్గరికి వెళ్ళేసరికి ఒక తెల్లటి గుర్రం కనబడుతుంది వాళ్ళిద్దరూ చూస్తారు ఆ వినతి కద్రువ ఇద్దరు కూడా తెల్లటి గుర్రాన్ని చూస్తారు చూసి అప్పుడు కద్రువ అంటుంది గుర్రం చాలా తెల్లగా వినతి చాలా గుర్రం చాలా తెల్లగా ఉందంటే కద్రువ అంటుంది దానికి ఎక్కడో ఒక చోట బ్లాక్ మరకలు ఉన్నాయి బ్లాక్ గీతలు ఉన్నాయి అని చెప్తుంది సరే ఆ రోజు అప్పటికే రాత్రి అయిపోతుంది సరిగ్గా కనిపిస్తుంది సరే రేపు వచ్చి చూద్దాము అని చెప్తాడు ఓకే అండి ఇంకెళ్ళిపోతాడు ఆ రోజు నెక్స్ట్ డే వచ్చేసరికి కానీ ఆ కద్రువకి కూడా తెలుసు ఆ గుర్రము ఉచ్ఛ్వేసం అని ఇంద్రుడి గుర్రం అది అది తెల్లగా ఉంటుందని కద్రువకు కూడా తెలుసు కానీ ఏం చేస్తుందామే సవతి దాస్యాన్ని పొందాలి అనే ఉద్దేశంతో తన కొడుకు లేని పాములు ఉన్నాయి కదా ఆ పాముల్ని వెళ్ళి ఆ గుర్రానికి చుట్టుకోమని చెప్తుంది బ్లాక్ కలర్ లో గుర్రానికి చుట్టుకోమని చెప్తుంది అలా చెప్పడం వల్ల ఆ పాములు ఏం చేసి తల్లి మాట వినాలి కదా వెళ్ళి ఆ గుర్రం యొక్క తోకకి అవన్నీ చుట్టుకొని ఉంటాయి చుట్టుకొని ఉండడం వల్ల తెల్లారి వెళ్ళి చూసేసరికి ఆ తోక నలుపు భాగం కనిపిస్తుంది నలుపు భాగం కనబడేసరికి అప్పుడు ఏమవుతుంది వినత ఓడిపోతుంది కద్రువ చేతిలో కాబట్టి ఏం వాళ్ళు అనుకున్న ప్రకారం ఒకళ్ళకొకళ్ళు దాస్యం చేయాలి అనుకుంటారు ఎవరు ఓడిపోతే వాళ్ళు రెండో వాళ్ళకి దాస్యం చేయాలి అనుకుంటారు వాళ్ళు పెట్టుకున్న పందెం ప్రకారం వినత కద్రువకి దాసి అవుతుంది అలా దాసి అవుతుంది ఆ నెక్స్ట్ తర్వాత చాలా కాలం తర్వాత అప్పుడు తనకి వినతకి రెండో గుడ్డు ఉంది కదా ఆ గుడ్డులోంచి మహాశక్తి సంపన్నుడైన చాలా సంవత్సరాల తర్వాత పుడతాడు ఎవరు పుడతాడు గరిట్మంతుడు పుడతాడు గరిట్మంతుడు అంటే ఎవరు తెలుసు కదా విష్ణుమూర్తి వాహనం చాలా శక్తి సంపన్నుడు గరిట్మంతుడు ఒక శక్తి మహాశక్తి రూపంలో ఆ గుడ్డును పగలగొట్టుకొని ఎంత వెలుగులతోటి వస్తాడు బయటికి వచ్చి తల్లికి నమస్కరిస్తాడు అప్పుడు తల్లితో పాటు అప్పుడు చిన్నపిల్లవాడు కదా కొంచెం తల్లితో పాటు ఏమవుతాడు అంత గొప్పవాడైనా అంత మహాబలశాలి కొండలన్నీ పిండి చేయగలిగినంత బలశాలి అయిన గరుడ్మంతుడు అయినా సరే ఏమవుతాడు తల్లికి దాస్యం కదా తల్లితో పాటు ఈయన కూడా ఆ పాముల్ని ఎత్తుకొని పోయడం దాస్యం చేయడం ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటాడు
ఇంకా తర్వాత కొంచెం కొంచెం మెల్లగా పెరిగి పెద్దవాడైన తర్వాత పెద్దవాడయ్యాక అప్పుడు అడుగుతాడు తల్లిని, అమ్మా ఎందుకని నేను ఇంత బలవంతుణ్ణి కదా, ఇంత కొండల నా రెక్కల గాలికే కొండలన్నీ పిండై పిండైపోతాయి, నేను ఇంత బలవంతుణ్ణి కదా, ఈ చిన్న చిన్న పాములకి నేను ఎందుకు సేవ చేయాలి, ఎందుకన్న వీళ్ళ దాసివయ్యావు అని తల్లిని అడుగుతాడు. అప్పుడు తల్లి చెప్తుంది, నేను ఇలా దాసునయ్యాను, మరి ఈ దాస్యత్వం నుంచి విముక్తి పొందాలంటే ఏం చేయాలమ్మా అని అడుగుతాడు తల్లిని. అమ్మ నిన్ను దాసుగా నుంచి నేను విముక్తి చేస్తాను, నేను ఇంత గొప్ప బిడ్డ నుంచుకుని బిడ్డని నేను ఉండి కూడా నీకు దాస్యం విముక్తి చేయకపోతే ఎలాగా అని చెప్పి అప్పుడు దాస్యం విముక్తి గురించి అడుగుతాడు తల్లిని. ఓకే, థ్యాంక్ యూ.